బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. వైఎస్ వివేకా హత్యతో తనకు సంబంధం లేదని ఎర్రగంగి రెడ్డి స్పష్టం చేశారు. వాచ్మెన్ రంగయ్య మాటలపై ఆయన స్పందించారు. వాచ్మెన్ రంగయ్యతో తనకు పరిచయమే లేదని, తాను ఎవరిని బెదిరించలేదని చెప్పారు. రంగయ్యను నేనెప్పుడూ చూడలేదు, కలవలేదని చెప్పారు గంగిరెడ్డి. వాచ్మెన్ రంగయ్య మద్యం మత్తులో మాట్లాడుతున్నాడని ఆయన ఆరోపించారు. తల్లిదండ్రులపై ప్రమాణం చేస్తున్నా తాను రంగయ్యను చంపుతానని బెదిరించలేదని ఎర్రా గంగిరెడ్డి వివరణ ఇచ్చారు. వివేకానందరెడ్డి తనకు దైవంతో సమానమని, ఆయనకు అన్యాయం చేసే వ్యక్తిని కాదని ఆయన చెప్పారు. సిబిఐ విచారణ ఎటు సాగుతుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. అంటే నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడింది లేదు, చేసింది లేదు, ఏమి లేదు. ఆయన మందు తాగి చెప్తున్నాడో ఏం మాట్లాడతాడో మనకేం తెలుసు, ఎవరి మాటకి చెప్తున్నాడో మనకేం అవన్నీ తెలియవు. మనకైతే ఆయన పరిచయం లేదు, ఆయన ఇప్పుడు ఆయనతో 2 నిమిషాలు మాట్లాడింది లేదు. నేను నాకు ఈ అది కావాలి ఇది కావాలని అడిగేవారి కాదు, ఏం మాట్లాడేవారు కాదు. నిన్ను నేను సంతాను కొడతాను అనే మాట మాట్లాడింటే నేను మా తల్లి మీద ఒట్టేసి చెప్తాడ. అది వాళ్ళు చేస్తున్నారు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది చేయడం వల్ల? మమ్మల్ని రోజు అడగడమే జరిగింది. ప్రతిరోజు విచారిస్తూనే ఉన్నారు. ఈ మధ్య నన్ను విచారణ ఈ మధ్య వారం ఇది పోలే రమ్మలే. ఢిల్లీకి పోయించారా మీరు? నేను పోలేదు, నేను ఎక్కడికి పోలే, ఢిల్లీకే పోలే. కడపకే రమ్మన్నారు, మాట్లాడినారు అంతే. వైఎస్ వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎర్రా గంగిరెడ్డి స్పష్టం చేశారు. వాచ్మెన్ రంగయ్య మాటలపై ఆయన స్పందించారు. వాచ్మెన్ రంగయ్యతో తనకు పరిచయమే లేదని, తాను ఎవరిని బెదిరించలేదని అన్నారు. రంగయ్యను నేనెప్పుడూ చూడలేదు, కలవలేదని చెప్పారు గంగిరెడ్డి. వాచ్మెన్ రంగయ్య మద్యం మత్తులో మాట్లాడుతున్నాడని ఆయన ఆరోపించారు. తల్లిదండ్రులపై ప్రమాణం చేస్తున్నా తాను రంగయ్యను చంపుతానని బెదిరించలేదని ఎర్రా గంగిరెడ్డి వివరణ ఇచ్చాడు. వివేకానందరెడ్డి తనకు దైవంతో సమానమని, ఆయనకు అన్యాయం చేసే వ్యక్తిని కాదని అన్నారు. సిబిఐ విచారణ ఎటు సాగుతుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. అంటే నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడింది లేదు, చేసింది లేదు, ఏమి లేదు. ఆయన మందు తాగి చెప్తున్నాడో ఏం మాట్లాడతాడో మనకేం తెలుసు, అది ఎవరి మాటకి చెప్తున్నాడో మనకేదో అవన్నీ తెలియవు. మనకైతే ఆయన పరిచయం లేదు, ఆయన ఇప్పుడు ఆయనతో 2 నిమిషాలు మాట్లాడింది లేదు. నేను నాకు ఈ అది కావాలి ఇది కావాలని అడిగేవారి కాదు, ఏం మాట్లాడేవారు కాదు. నిన్ను నేను సంతాను కొడతాను అనే మాట మాట్లాడింటే నేను మా తల్లి మీద ఒట్టేసి చెప్తాడ. అది వాళ్ళు చేస్తున్నారు. అది అంటే మీకు ఎలా అనిపిస్తుంది చేయడం వల్ల? మమ్మల్ని రోజు అడగడమే జరిగింది. ప్రతిరోజు విచారిస్తూనే ఉన్నారు. ఈ మధ్య నన్ను విచారణ ఈ మధ్య వారం ఇది పోలే రమ్మలే. ఢిల్లీకి పోయించారా మీరు? నేను పోలేదు, నేను ఎక్కడికి పోలే, ఢిల్లీకే పోలే. కడపకే రమ్మన్నారు, మాట్లాడినారు.